हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल टी टाइम स्नैक रेसिपी गुरिंचि तेलुसुकुंदामु। अदि कारं बोरुगुलंडि, चाला सिंपल गा तक्कुव टाइम लो तक्कुव इंग्रीडियंट्स तो टेस्टीगा प्रिपेर चेसुकोवच्चु। ఒక్కసారి ఇలా కారం బొరుగులు చేసి పెట్టుకున్నామంటే 20 రోజుల నుండి 4 రోజుల వరకు ఫ్రెష్గా ఇలాగే క్రంచీగా ఉంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా అయితే ఒక పెద్ద కడాయి తీసుకొని ఇందులోకి ఒక 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులోకి పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి ఇంతే వేయాలని ఏమీ ఉండదండి, పిల్లలు పెద్దలు వీటిని ఇష్టపడి తినే విధానాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కాస్త ఎక్కువే వేస్తున్నాను. పల్లీలు కొంచెం దొరగా వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఒక 10 దాకా వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచి అవి కూడా ఒక 10 వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి కారం బొరుగులకి. ఇవి కొంచెం వేగిన తర్వాత 3-4 రెమ్మల కరివేపాకు కూడా వేసి వేపుకోండి. ఇంకా పల్లీలు వేగాలండి. బాగా దోరగా వేగిన తర్వాత మాత్రమే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. పసుపు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువగా ఉంటే కారం బొరుగులకి బాగుంటుందండి, చూడడానికి కానీ తినడానికి కానీ. అలాగే కారం కూడా 1.5 టీ స్పూన్ దాకా వేస్తున్నాను. సాల్ట్ 1 1/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఈ 3 కూడా వేసి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆపుకోవాలి. ఎక్కువసేపు ఉంచేసారంటే ఆయిల్లో కారం అంతా కూడా మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇలాగ 5-6 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి స్టవ్ ఆపిన తర్వాత. ఈ తాలింపు అనేది కాస్త చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇందులోకి బొరుగులు వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు మీరు త్వరగా చేసుకోవాలి అన్నట్లుంటే కనుక ఇందులో బొరుగులు వేసుకోకుండా సపరేట్ బౌల్లో తీసుకొని ఈ తాలింపుని అందులో వేసి కలుపుకోండి. ఫాస్ట్గా అయిపోతుంది. లేదంటే ఇలాగే ఈ కడాయిలోనే చేసుకోవాలంటే మాత్రం కాస్త చల్లారనివ్వాలండి తాలింపుని. సో ఇప్పుడు బొరుగులు తగినండి వేసేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అండి, కొంచెం వేడి మీద బాగుంటుందన్నమాట. ఇలా కలిపేసుకోవడమేనండి. చాలా సింపుల్ అంటే సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. సింపుల్గా చేస్తున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ అనేది. ఒక్కసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇదే మెథడ్లో మనం వెల్లుల్లి కారం బొరుగులు, మసాలా కారం బొరుగులు ఇంకా చాలా రకాలు చేసుకోవచ్చు. కొంచెం మసాలా మారిస్తే సరిపోతుందన్నమాట, చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనం వీటిని ఏదైనా 8 కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మాత్రం 4 రోజుల వరకు ఫ్రెష్గా ఇలాగే ఉంటాయన్నమాట. టీ టైంలో బెస్ట్ స్నాక్గా తినవచ్చు, చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ట్రావెలింగ్ ఫ్రెండ్లీ కూడా అండి ఈ స్నాక్ రెసిపీ అనేది, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.